వరాముక్తి హారము సుప్రాంశ కిరణములను వదింప జనాని ఈశ్వరి సంభ్రమమున సర్వలోక జనాని ఈశ్వరి వచ్చిను కాటుక కన్నులతో ఆటకాంబుర దీప్తి దిక్కులు మేటి తాతువులు ఘటింప సాటి సరిలే నట్టి కలుచ మాటకి నిన్ను తీరమాయ జనాని ఈశ్వరి వచ్చేను సంభ్రమమున సర్వలోక జనాని ఈశ్వరి పండు వెన్నెల అండ పిండాండలకు కన్నాడంబులకు నెల్ల అండ పిండాండలకు కన్నాడంబులకు నెల్ల నిండి యావల వెలుగు చిండు కండమని గనులను వదింప జనాని ఈశ్వరి వచ్చేను సంభ్రమమున సర్వలోక జనాని ఈశ్వరి వచ్చేను విందు సత్కాంతులతో గెల్వగా జాల మందాసము తోడను కంది మల్లయ పాలెమున మన మందిరం మున వెలసి భక్తులు కంది మల్ల
మల్లయ్య పాలెమున మన మందిరమున వెలసి భక్తులు అందరినీ రక్షింపదగు ఆనంద పరవశమైన జనాని ఈశ్వరి వచ్చేను సంభ్రమామున సర్వాలోక జనాని ఈశ్వరి వచ్చేను. తాతగారు 10,000 వందనములు. దండము శ్రీ పోతునూరి దైవాదోరి ందాము బ్రహ్మాండము కండూపి దైవ తాతగారు మౌనం దాల్చి ఉన్నారు. మంగళహారతులు ఇచ్చి హారతి మేల్కొల్పోయాక జయహారతి శుభహారతి శ్రీవీర బ్రహ్మేంద్ర శుభహారతి జయహారతి శుభహారతి శ్రీవీర బ్రహ్మేంద్ర శుభహారతి ఆరమున
తాతగారు నన్ను పిలవనంపిన కారణం ఏమి? ఈ దూదేకుల చిత్రుడు పరమాత్మ కొరకై వచ్చి ఉన్నాడు, వానికి నీవు ఏమి చెప్పదు అమ్మా? తాతగారు జనని జనకులకైనా తనయుని గుణములు కని పెట్టవలే కని కని కారము అగుపాడు దాత వాణి చెయ్య లఘుపాడు దాత. తాతగారు, తల్లిదండ్రులైనను తన కుమారుని గుణములు తెలియనంత వరకు నమ్మజాల కొందరు, అలాగనే వీని గుణములేమిటో తెలియకుండా వీనికి జ్ఞానోపదేశము నొసుకుట అంత మంచిది కాదని నా అభిప్రాయము. అదే కాక అడిగినప్పుడు అడిగినప్పుడు చెప్పుటకు అది పడుచులా తన భాంతి జన్యం నుడిగి నిర్మల మగ సుమాయ గడసి నిలసిన సానుభవము నుడిగి నిర్మల మగ సుమాయ గడసి నిలసిన సానుభవము అడిగినప్పుడు చెప్పకూడు నా బ్రహ్మానుభవ విశ్వానుభవ పరశివాయోగం అడిగినప్పుడు చెప్పకూడు నా కనుపు ధనము సంపదాయుగల శివున్నా గురుని సుమ్మని వెనుక వెనుకనే కాసు బలియోన సేవ చేయక గుణములను కూడనకి పోవు జీవేశ్వరులకు అనయముగ చచ్చోలి తంబై ఆత్మక సునసముగతన బుద్ధి తిరగట మనసు నిలగడలేని కర్మకి
బుద్ధి తిరగక మనసు కదలేని కర్మ అడగినప్పుడు చెప్పకు బ్రహ్మానుభవ ఈశ్వరానుభవ శివాయోగము అడగినప్పుడు చెప్పకు తక్కురని సంసార జగతి ముందు ముందు అందులో తక్కురని సంసార జగతి ముందు ముందు అందులు చిక్కు కొరలుసు ఇంద్రియంబులు తక్కురన సగలేక పెద్దలు పొరలుచు ఇంద్రియం బోలు తక్కువన సగలేక పెద్దలు ఎక్కువ సంసారం మోక్షంబు కొరకు చక్రవర్తులు రాజ్యమిడ సిరి రాజాది రాజులు పంచాపుకొని సిరి ఋషాదులంతా దిక్కు తెలియక అతడి పరముడగు శ్రీ కోటులూరి గురులు తీరా బ్రహ్మ చరణ పరముడగు శ్రీ కోటులూరి గురులు తీరా బ్రహ్మ చరణ సరస పైన వారికి తగిన వారి లేని వారికి అడగినప్పుడు చెప్పకూడునా బ్రహ్మానుభవ ఈశ్వరానుభవ పరశివాయోగం అడగినప్పుడు చెప్పకూడునా తాతగారు ఈ సిద్ధుని కొంత పరీక్షించి గాని విచారించదను నాయన చిత్త ఈమెనా మనమరావు జగదీశ్వరి ఆమె మనసు నీవు ఎలా కరిగించదు అది అంతయు ఆమె దయ నీ ప్రాప్తమ్మ అలా నేను పోయవచ్చుతను అలాగనే స్వామి నామ జగదీ
ఆ పరశివ యోగము ఈ పావిష్టి ఈనుడుకు బోధింపు వా తల్లి. నాయన సిద్ధ అమ్మా, పరశివ యోగం అనుకుంటే సామాన్యం అనుకుంటుందా? అది సాధింపరాని వస్తువు. సాధింపరాని ಪೂರ್ಣ ಸಾಧ ಕಂಬು ವಹಿಸಿ ತ್ರಿವಿಧ ಪ್ರಸಾದ ಗಂಗಿರು ವಗಸು ಪೂರ್ಣ ಸಮಾಧಿ ನಿತ್ಯನು ಚಂದಿತ್ವ ನಯ ಮಕ್ಕಳು ಸಿಂಹಯುಡು ಕಾವಲೆ ಸಾಧಿಂಪಾರಾಣಿ ಶುಕ್ರಾನಮೋ ಸಚ್ಚಿದಾನಂದ Oh,
గర్భగోళము వనరుగా నవయములేర్పడు వైపుగా నగర్భగోళము అందు నన్నవ మాసము సంజనితమై మాయను భవింపను నిరత ప్రకాశము సిద్ధ నిజ సత్తు కరుణ జేయుచు ఆశ్రయించును కరుణ కలిగిన వారితే స్థిర పదార్థమైన జీవము గడచి నిలచిన గనుడు నిరత ప్రకాశము చూడా నిజ సత్తురు నీకు Yeah.
పదమ్మవు మల్లయ్య పాలమందు కంది మల్లయ్య పాలమందు నాయనా సిద్ధ, కామ క్రోధ మోహ లోభ మదమాచర్యములను ఆ అగ్నికి అర్పించేమి నీకు ఆ పరసేవాయము లభించును. తాతగారు, ఈ సిద్ధుడు సామాన్య మానవుడు కాదు, పరమ సిద్ధుడు, పరమ పూజ్యుడు, పరమ భక్తుడు. పరమ భక్తుడు కావున వీనికి పరసేవాయోగం లభించుటకు ఎటువంటి ఆటంకము చేయక ఆ పరసేవాయోగమును ప్రసాదించుము. ఇక నేను పోయి వచ్చేదాను. అలాగనే తల్లి.